బాహుబలి సిరీస్ గురించి తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు. మరి ఈ సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ ఇక ఈ సినిమా తర్వాత ఈయన లైనప్ భారీగా పెరిగింది, కానీ వరుస ఫ్లాప్స్ వస్తున్నాయి. అయినా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు. వరుస షూటింగులతో ఏ మాత్రం విశ్రాంతి లేకుండా గడుపుతున్న డార్లింగ్ నటిస్తున్న సినిమాల్లో మారుతి సినిమా కూడా ఉంది. ఇది ఈయన మిగతా ప్రాజెక్టుల కంటే కాస్త తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండా కేవలం రిలీజ్ తర్వాత ప్రాఫిట్స్ లో వాటా మాత్రమే తీసుకోబోతున్నాడు. ప్రభాస్ మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు, కానీ ఈ సినిమా షూట్ మాత్రం పూర్తి అవుతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే 30% పైగానే పూర్తి అయినట్టు టాక్. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వైరల్ అయ్యింది. రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనం మెయిన్ హీరోయిన్ గా కనిపిస్తుంది. మరి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ బాగుంటుందట. ఇక ఈ సినిమాలో వీరిద్దరి రొమాంటిక్ లవ్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని, ఈ ట్రాక్ నడిపిస్తూనే కావాల్సినంత కామెడీ కూడా పండించేలా మారుతి ప్లాన్ చేశాడట. మొత్తానికి మారుతి ప్రభాస్ తో ఎలా ప్లాన్ చేస్తున్నాడో అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను 100 కోట్ల లోపులోనే పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.